జీవితంలో ఏమాత్రం ఆందోళనలు మరియు వైఫల్యములు ఉండవు. మీ జీవితంలో భయము మరియు పేదరికము ఉండదు. దేవుడు మీకు గెలుపు సంతోషం కలిగిన జీవితము ఇవ్వాలి అనుకుంటున్నారు? దేవుడు మీ జీవితంలోని ప్రతి కన్నీటిని తీసివేయాలనుకుంటున్నారు? రండి, జీవితమును కలిసి ఆనందిద్దాము. గాడ్స్ టెంపుల్కు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రండి. అడ్రస్: లార్డ్స్ కోర్ట్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక, మెక్డొనాల్డ్స్, కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. మొబైల్ 800-880-3129 లేదా 800-807-7277. ఈవెన్ టుడే, ఈ రోజుల్లో కూడా, వి యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ సపోజ్డ్ టు షో ద హాస్పిటాలిటీ టు ద స్ట్రేంజర్స్ అండ్ ఆల్సో టు వన్ అనదర్. మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి మనము కూడా నూతనమైన వ్యక్తులకు అలాగే దేవుని బిడ్డలకు ఆతిథ్యాన్ని చూపించవలసిన వారిగా ఉన్నాము. యు మస్ట్ హావ్ ద లవ్, అదర్వైజ్ యు కెన్ నాట్ షో ద హాస్పిటాలిటీ. మీరు ప్రేమను కలిగి ఉండాలి, లేకపోయినట్టయితే ఆతిథ్యాన్ని మీరు చూపించలేరు. ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఇస్ లవ్. వీటన్నిటిలోనికి శ్రేష్టమైనది ప్రేమయే. And we must receive that love. Manamu aa yokka premanu pondukovali. And we must be able to give it to others. Danni manamu itharulaki ivvagalagali. Why we are doing all these things that we are doing? Ee cheyichunavanni kuda manam enduku chestunnamu? Because the love of God is filling in our hearts. Endukante devuni prema manalni hrudayamlo nimpabadutundi kabatti. And that love of God is emanating from us into other people. ఆ దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితంలో నుంచి ఇతరులకి కనిపిస్తూ ఉంది. Everyone who needs and going through troubles and trials in their life, ఎంతమంది అయితే వారి జీవితంలో కష్టాల గుండా ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నారో, and who is looking to God for a solution, దాని యొక్క సమాధానం గురించి దేవుని వైపునకు ఎవరైతే చూస్తూ ఉన్నారో, He will never leave them. దేవుడు వారిని ఎన్నటికి విడిచిపెట్టరు. He will immediately give them a solution for their problems. వెంటనే ఆయన ఆ యొక్క పరిష్కారాలను ఆ సమస్యలకి అందజేస్తారు. Many times we don't understand the love of God. చాలా సార్లు మనకి దేవుని ప్రేమ అర్థం కాదు. Many times we don't know how he works. చాలా సార్లు ఆయన ఎలాగ కార్యాలు చేస్తారనేది మనకు తెలియదు. He works in ways that we cannot imagine or see. మనము ఊహించలేని, మనము చూడలేని విధంగా ఆయన కార్యాలు చేస్తారు. Your situations may be finance today. మీ యొక్క పరిస్థితులు ఈ రోజు ఆర్థిక పరమైన అయ్యుండొచ్చు. Maybe your situations regarding your children. ఆ పరిస్థితులు మీ పిల్లల్ని బట్టి బాగుండకపోయిండొచ్చు. Maybe you are so sad and you don't know what to do. మీరు చాలా దిగాలుగా ఉండి మీకు ఏం చేయాలో తెలిసి ఉండకపోవచ్చు. Maybe you are troubled about your future. మీ భవిష్యత్తును బట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. Maybe you are troubled about your spouses. మీ యొక్క భాగస్వామిని బట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. Maybe you are looking at the future and saying that I don't understand anything, I don't know what to do. లేకపోతే మీ భవిష్యత్తు వైపునకు మీరు చూస్తూ నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు, నాకు తోచడం లేదని మీరు అంటున్నారేమో. I don't see any hope. నాకు ఎటువంటి నిరీక్షణ కనబడడం లేదు. And I am losing my faith. నా విశ్వాసం నేను కోల్పోతూ ఉన్నాను. Oh, I had faith but now I am losing my faith. నాకు విశ్వాసం ఉంది కానీ దాన్ని కోల్పోతూ ఉన్నాను. And I don't know what to do. నాకు ఏం చేయాలో తోచడం లేదు. Oh, earlier when I came to the Lord, I had hope, but now I'm losing my hope. ముందు నేను దేవుని యొద్దకు వచ్చినప్పుడు నాకు నిరీక్షణ ఉండేది, ఇప్పుడు ఆ నిరీక్షణను నేను కోల్పోతూ ఉన్నాను. In the situations like this, అలాంటి పరిస్థితులలో, the love of God comes to you. దేవుని ప్రేమ మీ యొద్దకు వస్తుంది. It touches you. అది మిమ్మల్ని తాకుతుంది. It comforts you. అది మిమ్మల్ని ఆదరిస్తుంది. And it takes away your troubles and your problems away from you. మీ సమస్యల్ని, మీ ఇబ్బందుల్ని అది మీ యొద్ద నుండి దూరంగా తీసివేస్తుంది. And gives back
peace and joy in your life. మీ యొక్క జీవితంలోనికి తిరిగి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. A life with meaning. ఒక అర్థము కలిగిన జీవితము. A life with hope. నిరీక్షణ కలిగిన జీవితము. A life with faith and increased faith with actions. మీ విశ్వాసము కలిగిన జీవితము, విశ్వాసము ద్వారా కార్యములు చేయు జీవితము. And only the love of God can do it for us. కేవలము దేవుని ప్రేమే దానిని మన కొరకు చేయగలదు. But are you ready to receive that love? కానీ ఆ ప్రేమను మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Do you want to know that love? ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Do you want to immerse in that love? ఆ యొక్క ప్రేమను మీరు కౌగిలించుకోవాలనుకుంటున్నారా? For you to immerse in that love. ఆ ప్రేమను మీరు కౌగిలించుకోవడానికి you must come closer to him. మీరు ఆయనకు సమీపంగా రావాలి. You must say that Lord, I need your love. దేవా నాకు నీ ప్రేమ కావాలి. I want to experience your love. నేను నీ ప్రేమను అనుభవించాలనుకుంటున్నాను. I want you to transform me completely through your love. నీ ప్రేమ ద్వారా మీరు నన్ను సంపూర్ణంగా రూపాంతరపరచమని అడుగుతున్నాను. I have tried everything in this world. ఈ ప్రపంచంలో అన్నిటిని నేను ప్రయత్నించేశాను. But there is no hope. కానీ నిరీక్షణ లేదు. But I know one thing. కానీ నాకు ఒక్కటి తెలుసు. There is nothing impossible with your God. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు దేవా. Because you are the almighty God. ఎందుకంటే మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు. All powerful one. సర్వశక్తి గలవారు. Who holds everything in his hands. సమస్తమును ఆ చేతుల్లో మీరు పట్టుకున్నవారు. And who turns everything in the favor of his children who is seeking after him. ఆయన వైపుకు చూచుచున్న తన పిల్లల పక్షముగా సమస్తమును తిప్పగలిగిన దేవుడు. And if you are ready to look at him. మీరు గాని ఆయన వైపుకు చూడడానికి సిద్ధంగా ఉన్నట్టయితే he is more than ready to embrace you with love. ఆయన మిమ్మల్ని ప్రేమతో కౌగిలించడానికి చాలా ఆతృతగా ఉన్నారు. Hallelujah. Hallelujah. God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నారు. God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నారు. What is opposite of that? దానికి పర్యాయ పదం ఏంటి? The hatred. ద్వేషము. And that is belongs to whom? అది ఎవరికి చెందింది? That is belongs to the devil. సాతానుడికి చెందింది. And we must reject that. దాన్ని మనం తృణీకరించాలి. And be immersed in the love of God. మనం దేవుని ప్రేమలో మునిగిపోవాలి. Let the love of God surround us. దేవుని ప్రేమ మనల్ని ఆవరించనివ్వండి. Let the love of God take us from one level to the next level. దేవుని ప్రేమ మనల్ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళనివ్వండి. Let the love of God change our situations. దేవుని యొక్క ప్రేమ మన పరిస్థితులను మార్చనివ్వండి. You may be looking at the things and saying that oh, what's happening with me? పరిస్థితులను చూసి మీరు అనుకుంటూ ఉండవచ్చు నాకు ఏమవుతూ ఉంది. Oh, I don't need God. నాకు దేవుడు అవసరం లేదు. Everything is going well with me. నాకు అంత బానే జరుగుతూ ఉంది కదా. Once upon a time, ఒకానొక సమయంలో I used to pray. నేను ప్రార్థన చేసేవాడిని. I used to fast. నేను ఉపవాసం చేసేవాడిని. Oh, I used to be in the church. నేను సంఘంలో ఉండేవాడిని. But now, కానీ ఇప్పుడు I don't need it. నాకు అది అవసరం లేదు. Because God is a merciful God. ఎందుకంటే దేవుడు జాలి కలిగిన దేవుడు. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నారు. So I can do whatever I want to do. కాబట్టి నాకు నచ్చినంతా నేను చేసుకోవచ్చు. I can go wherever I want to go. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. Hallelujah. Hallelujah. Dearly beloved, don't go away from the love of God. దేవుని యొక్క ప్రేమ నుంచి దూరంగా వెళ్ళకండి. Don't go away from the love of God. దేవుని ప్రేమ నుంచి దూరంగా వెళ్ళకండి. You will not know when the calamity strikes. ఎప్పుడు ఆ యొక్క కెలామిటీ వస్తుందో మీకు తెలియదు. There is something very special in the blessings and the curses. మనకి ఆశీర్వాదాల్లో కానీ శాపాల్లో కానీ ప్రత్యేకమైన ఉన్నాయి. When you look at the curses, శాపాలను మీరు చూసినప్పుడు oh, it's something very significant. అది చాలా ప్రాముఖ్యమైనది. One of the things that strikes me, నాకు బాగా తగిలిన అంశం ఏంటంటే అందులో it says that you will build a house. మీరు గృహాన్ని నిర్మించుకుంటారని చెప్పబడుతుంది. You will build a house. మీరు గృహాన్ని నిర్మించుకుంటారు. But you shall not live in it. కానీ నీవు దాంట్లో నివసించవు. What does that mean? దాని అర్థం ఏంటి? Why do you build a house? నీవు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు with great expectation. గొప్ప ఆసక్తితో. Oh, with great plans. గొప్ప ప్రణాళికలతో. విత్ ఆల్ ద మనీ అండ్ ఎఫర్ట్ దట్ యు హావ్. నీ దగ్గర ఉన్న డబ్బు పని ఆ యొక్క కష్టం అంతటితో యు బిల్డ్ ఎ హౌస్. నీవు ఇల్లు కట్టుకుంటావు. నో,
You are not building a house to sell it off. నువ్వు కడుతున్న ఇల్లు అమ్మేయడానికి కాదు. You are building a house to live in it. దానిలో జీవించడానికి నువ్వు ఆ ఇల్లు కడుతున్నావు అనుకో. What the Bible say? బైబిల్లో ఏం చెప్పబడింది? The curse is like this. ఇక్కడ ఉన్న శాపాలలో ఒకటి, You will build, నీవు కట్టుకుంటావు, but you shall not live in it. నీవు దానిలో జీవించవు. Don't get mistaken when the blessings come on your way. ఆశీర్వాదాలు నీ వైపుగా వచ్చినప్పుడు వాటిని తప్పుగా అర్థం చేసుకోకండి. The more God blesses you, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తే, become more humble, నీవు అంత తగ్గించుకో. Become more closer to God, దేవునికి అంత దగ్గరగా వెళ్ళు. Get more closer to God, దేవునికి చాలా దగ్గరగా వెళ్ళు. So that God can bless you more and more and more. తద్వారా దేవుడు నిన్ను మరింతగా 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 ఆశీర్వదించునివు. Don't get carried away by thinking that, oh, I have everything now, there is no trouble, so I don't have to pray, I don't have to go to the church. నాకు అన్ని ఉన్నాయి, నాకు ఏ ఇబ్బందులు లేవు, నాకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, నాకు సంఘానికి వెళ్ళవలసిన అవసరం లేదని నీవు అలా మైమరచిపోకు. హల్లెలూయా, హల్లెలూయా. వర్స్ 59 ఇన్ డ్యూట్రోనమీ చాప్టర్ 28, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలోని 59వ వచనము, ఇట్ సేస్ లైక్ దిస్, ఇక్కడ ఇలా చెప్పబడుతూ ఉంది, ద లార్డ్ విల్ సెండ్ ఫియర్ఫుల్ ప్లేగ్స్ ఆన్ యు అండ్ యువర్ డిసెండెంట్స్, హార్ష్ అండ్ ప్రొలాంగ్ డిసాస్టర్స్ అండ్ సివియర్ అండ్ లింగరింగ్ ఇల్నెసెస్. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములై ఉండును. హల్లెలూయా. ద లార్డ్ విల్ బ్రింగ్ ఇట్ అపాన్ యు, దేవుడు దాన్ని నీ మీదకి తీసుకొస్తారు. వై? ఎందుకు? ఇఫ్ యు డు నాట్ కేర్ఫుల్లీ ఫాలో ఆల్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ లా విచ్ ఆర్ రిటన్ ఇన్ దిస్ బుక్ అండ్ డు నాట్ రెవర్ దిస్ గ్లోరియస్ అండ్ ఆసమ్ నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతిదానిని శ్రద్ధగా గ్రహించలేదు మరియు గొప్పవాడైన దేవుణ్ణి నీవు అనుసరించలేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వర్స్ 60, 60వ వచనము, హీ విల్ బ్రింగ్ అపాన్ యు ఆల్ ద డిసీజెస్ ఆఫ్ ఈజిప్ట్ దట్ యు డ్రెడెడ్ అండ్ దే విల్ క్లింగ్ టు యు. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకు తెప్పించును, అవి నిన్ను వెంటాడును. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ ద సిక్నెస్ కమ్స్, అనారోగ్యం వచ్చినప్పుడు, వెన్ ద డిసీజెస్ కమ్స్, అనారోగ్యాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, నెవర్ ఎవర్ థింగ్ దట్ ద గాడ్ ఇస్ టెస్టింగ్ యు ఆర్ గాడ్ హస్ గివెన్ దట్ సిక్నెస్ టు యు for glorifying the name of the Lord. దేవుడు ఏదో నిన్ను పరీక్షించడానికో లేకపోతే దేవుని నామాన్ని ను మహిమ పరచడానికి నీకు అనారోగ్యం వచ్చిందనో అనుకోవద్దు. It is a curse upon your life. అది నీ జీవితం మీద ఉండే శాపము. Because that is not the love of God. When you go far away from the love of God, this is what will happen. అది దేవుని ప్రేమ కాదు, దేవుని ప్రేమకు దూరంగా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకు జరిగేది ఇది. The Lord will also bring on you every kind of sickness and disaster not recorded in this book of the law until you are destroyed. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. హల్లెలూయా.
at the sicknesses that is happening in this world today. ఈ రోజు ఈ లోకంలో జరుగుతున్న అనారోగ్యాలను గాని మీరు గమనించినట్టయితే, ఎవ్రీ డే న్యూ సిక్నెసెస్, ప్రతిరోజు కొత్త రోగాలు, ఎవ్రీ డే న్యూ నేమ్స్, ప్రతిరోజు కొత్త పేర్లు, ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ కమింగ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇట్ ఇస్ అ కర్స్, అది శాపము. హౌ కెన్ వి గెట్ అవే ఫ్రమ్ ద కర్స్, ఆ శాపాల నుంచి మనం ఎలా తప్పించుకోగలము, కమ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపునకు రండి. He is a loving God. Ayana preminche devudu. He is a compassionate God. Ayana kanikaramu kaligina devudu. His name is love. Ayana peru prema. And he is ready to heal you. Ayana mimmalni swastha parchadaniki siddhanga unnaru. He is ready to take away every calamity from you. Mee nunchi prati aapadani teesi vedaniki ani siddhanga unnaru. He doesn't want to you to be sick continuously. Meeru alaga anarogyamto undadam ayaniki ishtam ledu. He wanted to prosper you. Ayana mimmalni vardhillimpa cheyalanukuntunnaru. Just as it pleased the Lord to make you prosper and increase in number. Elagaithe devuniki meeru vardhillimpa cheyadam mariyu meeru sankhyalo edagadam ishtamai unnado. That means he wanted to increase you. He wanted to prosper you. Dani artham entante ayana mimmalni హెచ్చించాలని ఆయన మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలనుకుంటూ ఉన్నారు. The second part says. రెండో భాగం చెప్తుంది ఏంటంటే, So it will please him to ruin and destroy you. You will uprooted from the land you are entering to possess. నీవు ఏ దేశమైతే స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నావో అక్కడ నుంచి నీవు పెరికివేయబడతావు. హల్లెలూయా. If you go after other gods, if you go after the idols, these curses will come upon you. Meeru gaani devuni premaku dooranga vellinattaithe ayini vidichipettinattaithe ee shaapalu meeku vastayi. But if you come back to God, aithe devuni yoddaku meeru tirigi vachinattaithe all those things can be reversed. Avanni kuda tirigi venakki pampincheyabadtayi. God can make every disaster into a blessing. దేవుడు ప్రతి విధమైన ఆపత్తును కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. అది చాలా సులువైన పద్ధతి. అవర్ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. మన దేవుడు మంచి దేవుడు. రెడీ టు ఫర్గివ్. క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అండ్ ఫర్గెట్ ఆల్ యువర్ రాంగ్ డూయింగ్. నీవు చేసిన తప్పిదములన్నిటిని మరిచిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. తన ఏకైక కుమారుణ్ణి ఆయన మనకు అనుగ్రహించెను. దట్ నో వన్ షుడ్ పెరిష్. ఆయన ద్వారా ఎవరు నశింపకుండా. నో వన్ షుడ్ పెరిష్. ఏ ఒక్కరూ నశింపకుండా. నో వన్ షుడ్ పెరిష్. ఏ ఒక్కరూ నశింపకూడదని. What does that mean? దాని అర్థం ఏంటి? That means everyone. ప్రతి ఒక్కరు. God's plan is that everyone should come to know the Lord. No one should perish. దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలని, ఎవరు నాశనం అవ్వకూడదని. God's plan is that no one should have any kind of curses on them. దేవుడి ప్రణాళిక ఏంటంటే ఎటువంటి శాపము కూడా ఎవరి మీద ఎవరు కలిగి ఉండకూడదు అని. Because Jesus has become a curse for you. యేసుక్రీస్తు మీ కొరకు శాపమయ్యాడు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్. అది మీ యొద్ద నుంచి అక్కడికి మార్చివేయబడింది. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కర్సెస్ ఇంటూ బ్లెస్సింగ్. శాపముల నుండి ఆశీర్వాదాలకు మార్చబడ్డాము. త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ద్వారా. అండ్ ఇట్ ప్లీజ్డ్ హిమ్. అది ఆయనకి ఇష్టంగా అనిపించింది. హి వాంటెడ్ టు హావ్ కమ్యూనియన్ విత్ యు. ఆయన మీతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నారు. హి వాంటెడ్ టు హావ్ ఎ లవ్ రిలేషన్‌షిప్ విత్ యు. మీతో ప్రేమ సంబంధాన్ని ఆయన కలిగి ఉండాలనుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నారు. హి వాంటెడ్ టు చేంజ్ ఎవరీ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోని ప్రతి పరిస్థితిని ఆయన మార్చాలనుకుంటున్నారు. హల్లెలూయా. Hallelujah. Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. And you will really understand. మీకు నిజంగా అర్థమవుతుంది. That all that is happening in this world. ఈ లోకంలో జరుగుతున్నవన్నీ is not according to the plan of God. దేవుని ప్రణాళిక చొప్పున కాదు. It is a result of disobedience to his law. ఆయన యొక్క ధర్మశాస్త్రానికి అవిధేయులుగా ప్రజలు ఉండడాన్ని బట్టి. ఎనీవన్ హూ హియర్స్ మీ. ఎవరైనా నా మాట వింటున్నట్టయితే. ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. వారి జీవితంలోని ఏ ప్రదేశంలో అయినా సరే. ఇఫ్ యు హావ్ బీన్ డిసోబీడియంట్ టు గాడ్. నీవు దేవునికి అవిధేయునిగా ఉన్నట్టయితే. గాడ్ ఇస్ కాలింగ్ యు బ్యాక్ విత్ దిస్
పర్ఫెక్ట్ లవ్. దేవుడు ఈ పరిపూర్ణమైన ప్రేమతో నిన్ను వెనక్కి పిలుస్తున్నారు. డియర్ చిల్డ్రన్, ప్రియమైన బిడ్డలారా, బిలవర్డ్, ప్రియులారా, కమ్ బ్యాక్ టు మీ, నా యొద్దకు తిరిగి రండి. కమ్ బ్యాక్ టు మీ, నా యొద్దకు తిరిగి రండి. కమ్ బ్యాక్ టు మీ, నా యొద్దకు తిరిగి రండి. హిస్ కాలింగ్ యు, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. హి వాంటెడ్ టు సెట్ యు ఫ్రీ, ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నారు. హి డజంట్ వాంట్ టు సీ యు ఇన్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ సిక్నెస్. ఆయన మీరు శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఉండడం చూడాలనుకోవడం లేదు. హి వాంట్ టు బ్లెస్ యు ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలోని ప్రతి ప్రదేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. Don't hold back. దయచేసి వెనక్కి ఉండకండి. Don't hold back. దయచేసి వెనక్కి ఉండిపోకండి. Come back. తిరిగి రండి. Come back to the love of God. దేవుని ప్రేమ యొద్దకు తిరిగి రండి. Come back to the salvation of the Lord. దేవుని యొక్క రక్షణ యొద్దకు తిరిగి రండి. And receive the eternal life into your spirit. నీ ఆత్మలోనికి నిత్య జీవాన్ని పొందుకోండి. Receive joy and peace in your life. శాంతి సమాధానాలను మీరు పొందుకోండి. He is a good and loving God. ఎందుకంటే ఆయన మంచివాడు, ప్రేమించే దేవుడు. He is ready. ఆయన సిద్ధంగా ఉన్నారు. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Do you want to love your God with all your heart, all your mind and with all your strength? మీ శక్తంతటితో, మీ బలమంతటితో, మీ యొక్క పూర్ణ హృదయంతో మీరు దేవుని ప్రేమించాలనుకుంటున్నారా? That is what God is asking from you. అదే దేవుడు మీ యొద్ద నుంచి అడుగుతూ ఉన్నారు. He wants to see that you love him completely. మీరు ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించడమే ఆయన చూడాలనుకుంటున్నారు. Hallelujah. Hallelujah. He wanted to change your situations. ఆయన మీ పరిస్థితులను మార్చాలనుకుంటున్నారు. Hallelujah. Hallelujah. An expert of the law came to Jesus and asked him, "What shall I do to have eternal life?" ధర్మశాస్త్ర నైపుణ్యము కలిగిన వాడు ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం కలిగి ఉండడానికి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. And another person came and asked, ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, టీచర్, బోధకుడా, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద లా? ఈ యొక్క దేవుని వాక్యంలో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి? మత్తయి చాప్టర్ 22 వర్స్ 37. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. జీసస్ రిప్లైడ్, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించుము. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఇది మొదటిది మరియు గొప్ప ఆజ్ఞ. సే ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. మొదటిది మరియు గొప్పది అని చెప్పండి. ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. మొదటిది మరియు గొప్పది. వాట్ ఇస్ ఇట్? అదేంటి? Repeat after me. నా వెనకాల చెప్పండి. Love the Lord your God. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. With all your heart. పూర్ణ హృదయముతో. And with all your soul. నీ పూర్ణ ఆత్మతో. And with all your mind. నీ పూర్ణ మనస్సుతో. Hallelujah. Hallelujah. All your heart. నీ హృదయం అంతటితో. What is the meaning? దాని అర్థం ఏంటి? The Bible says. బైబిల్లో చెప్పబడుతుంది. Your treasure. Your heart is where your treasure is. నీ హృదయము, నీ యొక్క ఆశ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. Your treasure. నీ ఆశ. What do you treasure in your life? నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదిగా నువ్వు దేన్ని అనుకుంటున్నావు? Is it your job? అది నీ ఉద్యోగమా? Is it your spouse? అది నీ భాగస్వామ్యా? Is it your children? మీ పిల్లల? Or is it your parents? నీ తల్లిదండ్రుల? What is the treasure? ఆ యొక్క ధననిధి ఏంటి? Oh, your prayer every day is that, Lord, make me a millionaire, make me a millionaire. దేవా, ప్రతిరోజు మీ ప్రార్థన ఏంటంటే, దేవా, నన్ను లక్షాధికారం చేయండి, నన్ను కోటీశ్వరుని చేయండి అని. ఓ లార్డ్, గివ్ మీ ప్రమోషన్, ప్రమోషన్, ప్రమోషన్. దేవా, నాకు పదోన్నతి, పదోన్నతి, పదోన్నతిని ఇవ్వండి. గివ్ మీ గుడ్ ప్యాకేజ్. దేవా, మంచి జీతం నాకు ఇవ్వండి. గివ్ మీ గుడ్ ప్యాకేజ్. మంచి జీతం నాకు ఇవ్వండి. గివ్ మీ గుడ్ వైఫ్. నాకు మంచి భార్యని ఇవ్వండి. గివ్ మీ గుడ్ హస్బెండ్. నాకు మంచి భర్తని ఇవ్వండి. వై? ఎందుకు? టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమ పరచడానికా? Or to spend your time
in the earthly pleasures leka bhu sambandhamaina sukhamulalo ni samayanni nu vechinchadanika. The Bible says, Bible lo cheppabadindi, love the Lord your God with all your heart. Nee yokka poorna hrudayamto nee devudaina Yehovanu preminchumu. God wants your undivided attention. Nee yokka paripurnamaina shraddha ayana meeda undalani devudu aashisthunadu. To prosper you and not to harm you. Ninnu vardhillimpu cheyadaniki kaani ninnu baadha pettadaniki kaadu. Choice is yours. ఆ యొక్క అవకాశం నీదే. వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు చూస్? నీవు దేన్ని ఎన్నుకోవాలనుకుంటున్నావు? డు యు వాంట్ టు లవ్ యువర్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ దట్ యు హావ్, విత్ ఆల్ యువర్ హార్ట్? నీకున్న సమస్తముతోనే, నీ పూర్ణ హృదయంతోనే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలనుకుంటున్నావా? విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు కమ్ బ్యాక్ టు గాడ్? ఎంతమంది దేవుని యొద్దకు తిరిగి రావాలనుకుంటున్నారు? అండ్ సే దట్ లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. దేవా నీవే నాకు సమస్తమై ఉన్నావు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్ ఇస్ సెకండరీ టు యు. నా జీవితంలో నాకు ఉన్నవన్నీ కూడా నీ తర్వాతే ప్రభువా. ఎనీ వన్ ఆఫ్ యు, మీలో ఎవరైనా సరే, మేకింగ్ దట్ డిసిషన్ టుడే, ఆ నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంటే, ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్, అది మీ మంచికే. Stand up and I'm going to pray for you. లేచి నిలబడండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. Dear Father God, ప్రియ ప్రేమని తండ్రి, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. With all my heart. నా హృదయం అంతటితో. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. With all my soul. నా పూర్ణాత్మతో. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. With all my mind. నా పూర్ణ మనస్సుతో. You are everything to me. నీవే నాకు సమస్తమై ఉన్నావు. From today onwards. ఈ రోజు మొదలుకొని ప్రభువా. There is nothing greater for me in my life. నా జీవితంలో నీకంటే గొప్పది ఇంకేదీ లేదు. Help me to live a life which is pleasing unto your God. నీకు ఇష్టపూర్వకమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయండి. In Jesus name I pray. యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. Amen. Amen. జీవితంలో ఏమాత్రం ఆందోళనలు మరియు వైఫల్యములు ఉండవు. మీ జీవితంలో భయము మరియు పేదరికము ఉండదు. దేవుడు మీకు గెలుపు సంతోషం కలిగిన జీవితము ఇవ్వాలి అనుకుంటున్నారు? దేవుడు మీ జీవితంలోని ప్రతి కన్నీటిని తీసివేయాలనుకుంటున్నారు? రండి, జీవితమును కలిసి ఆనందిద్దాము. గాడ్స్ టెంపుల్కు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రండి. Address, Lord's Court Building, 1st Floor, South India Shopping Mall Venuka, McDonald's, Kukutpally Metro Station Degara, Hyderabad. Mobile 800-880-3129 లేదా 800-807-7277.